మాస్టర్ సి వి వి నమస్కారం మాస్టర్ సి వి నమస్కారం అందరికీ నమస్కారం శ్రీ అరవిందులు సావిత్రిలో ద ఇటర్నల్ డే ఈ ఫైనల్ కన్జమేషన్ గురించి సావిత్రి దేవి ఏం చూశారు అనేది మనం చూస్తున్నాము బుక్ లెవెన్ అందులో ఇంతకు ముందు సెషన్లో డెత్ హిస్ ఫిగర్ ట్రాన్స్ఫార్మ్డ్ యమధర్మరాజు అంతకు ముందు తెలియని ప్రేమ తెలుసుకోవటం ద్వారా యమధర్మరాజు ముఖం మీద ఉండే ధు ధుమధుమలాడే ముఖం పోయి చిరునవ్వు కనిపించిందనేది తేజోవంతంగా ఉన్నాడని మన జీవానికి సోర్స్ లైఫ్ సోర్స్ అక్కడే ఉంది అతని ముడిలోనే ఉంది అని సావిత్రిదేవి ఆ స్వర్గంలో పైకి పైకి అధిరోహిస్తున్నప్పుడు ఒక శిఖరం మీద యమధర్మరాజు నవ్వుతూ కనిపించాడు ఆవిడకి ఇప్పుడు ఇక్కడ చూసే యమధర్మరాజు ఇంతకు ముందు తాను ఎదురుపడి వాదించిన యమధర్మరాజు లాగా లేడు ఇంకా చూస్తే పైకి వెళ్ళి సావిత్రిదేవి ఏం చూసింది ఇన్ ఎ సింగిల్ ఫామ్ ఆల్ గ్రేస్ గ్లోరీ డివినిటీ ఆల్ గాడ్ హెడ్స్ ఇన్ హెస్ లిమ్స్ అతని రూపంలోనే అందరు దేవతలు ఉన్నారట అతని చేతులలోను ముఖంలోను సర్వదేవతలు ఉన్నలాంటి ఆల్ గ్రేస్ గ్లోరీ డివినిటీ ఆల్ గాడ్ హెడ్స్ సర్వదేవతలు తనలోనే ఉన్నలాగా అత్యంత శోభాయమానంగా ఉన్న ఒక ఫామ్ సింగిల్ ఫామ్ ఇన్ హిమ్ వర్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ ద విజిబుల్ వరల్డ్ అతనిలోనే బ్రహ్మ ఉన్నాడు ఈ కనిపించే సృష్టి మొత్తాన్ని చేసే ఆర్కిటెక్ట్ ఆర్కిటెక్ట్ అంటే తెలుగులో ఏమంటారు అనేలా కాకుండా నేను ఆర్కిటెక్ట్ అనే వాడుతున్నాను బ్రహ్మగారు సృష్టికర్త అండ్ ఫ్రమ్ వేర్ ద వరల్డ్ క్రియేట్స్ ఇట్ సెల్ఫ్ ఇన్విన్సిబిలి అతని నుంచే నిరంతరం ఈ సృష్టి కార్యక్రమం ఎక్కడి నుంచి అయితే జరుగుతూ ఉంటుందో అతను ఆ రూపంలోనే ఉన్నాడు అంటే ఒక విశ్వరూప సందర్శనంలాగా మనం అనుకోవచ్చు ఆవిడ చూసింది ద విరాట్ పురుష చెప్పేశారు అరవిందులు మనం ఇంకా కన్ఫ్యూషన్ లేకుండా విరాట్ పురుష రూపాన్ని చూడగలిగింది అంటే దేవి ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ఇన్ హిమ్ షాడోస్ హిస్ ఫామ్ ద గోల్డెన్ చైల్డ్ హిరణ్య గర్భుడు డిస్కవరర్ ఆఫ్ అన్థాట్ రియాలిటీస్ ఆయనలో నుంచే ఆయన అనుజ్ఞతోటే ఆ హిరణ్య గర్భుడు డిస్కవరర్ ఆఫ్ అన్థాట్ రియాలిటీస్ ఇప్పటి వరకు ఎవరు ఊహించటానికి అతీతంగా ఉన్నలాంటి సత్యాల్ని కొత్త వాటిని బయటికి తీసుకొచ్చే హిరణ్య గర్భుడు గోల్డెన్ చైల్డ్ ట్రూయర్ టు ట్రూత్ దెన్ ఆల్ వీ హ్యావ్ ఎవర్ నోన్ సత్యాలకే సత్యంట మనకి తెలిసిన సత్యాలన్నింటికీ ఉపరితలంలో ఉండేలాంటి సత్యం ఎసియర్ ఎ బిల్డర్ ఆఫ్ సీక్రెట్ అన్క్రియేటెడ్ వరల్డ్స్ ఈ హిరణ్య గర్భుడు ద సీయర్ ఆఫ్ అన్క్రియేటెడ్ వరల్డ్స్ ఇప్పటి వరకు సృష్టించని ఎన్నో లోకాలని ఆయన దృశ్యమానంగా చూడగలుగుతాడు అవసరం ఉన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞ అయినప్పుడు వాటిని బయటికి తీసుకొచ్చే గోల్డెన్ వూమ్ హిరణ్య గర్భ దిస్ హిరణ్య గర్భ హూ క్రేడిల్స్ ద బర్త్ ఆఫ్ ది గోల్డెన్ చైల్డ్ అంటే ఇప్పుడు ఇంకా రాబోయే సూపర్ మ్యాన్ అతి మానవుడు అని మనం తెలుగులో చెప్పుకుంటున్నాం అటువంటి సృష్టి కూడా ఆయన నుంచి రావాల్సిందే ఆ హిరణ్య గర్భం నుంచి ఈజ్ ది క్యారియర్ ఆఫ్ ద హిడెన్ ఫైర్ ఏంజిల్ ఆఫ్ మిస్టీరియస్ ఎక్స్టసీస్ కాంకరర్ ఆఫ్ ది కింగ్డమ్స్ ఆఫ్ ద సోల్ ఈ ఆత్మ యొక్క అన్ని ప్లేన్స్ని ఆయన కంట్రోల్ చేసే కాంకర్ చేసేలాంటి శక్తిమంతుడు ఆ హిరణ్య గర్భుడు ఈ అద్భుతమైన విరాట్ పురుష దర్శనం దేవికి జరిగింది అక్కడి నుంచి ఇంకా కూడా ముందుకు వెళ్ళింది ఆవిడ ఎ థర్డ్ స్పిరిట్స్ టుడ్ బిహైండ్ దేర్ హిడెన్ కాజ్ ఈ విరాట్ పురుషుని వెనకాతల ఈ విరాట్ పురుషునికి కారణమైనటువంటి కాజ్ సర్వకారణ కారణం రూపరహితంగా ఉండే ప్లేస్కి ఆవిడ చూడగలిగింది ద హిడెన్ కాజ్ వీటన్నింటికి వెనకాతల వ్యక్తం అవకుండా అవ్యక్తంగా ఉన్న కారణం ఏదో దాని దగ్గరికి వెళ్ళింది ఆవిడ ఎ మాస్ ఆఫ్ సూపర్ కాన్షియన్స్ క్లోజ్డ్ ఇన్ లైట్ క్రియేటర్ ఆఫ్ థింగ్స్ ఇన్ హిస్ ఆల్ నోయింగ్ స్లీప్ నిద్రిస్తున్నట్టుగా ఏ విధమైన చలనము లేకుండా ఉన్న ఆ క్రియేటర్లో నుంచి అంతా తెలిసిన నిద్రట ఆల్ నోయింగ్ స్లీప్ అక్కడి నుంచి ఈ రూపంతో ఉన్న ఈ భగవంతుడి అన్ని రూపాలు వచ్చే మూల స్థానానికి ఆవిడ చూడగలిగారు ఆల్ ఫ్రమ్ హీ స్టిల్నెస్ కేమ్ యాజ్ ఎ ట్రీ ఒక వృక్షం ఎలాగా పెరుగుతుందో అక్కడి నుంచి ఊర్ధ్వమూలం మూలం అధశాఖం అన్నట్టుగా సృష్టి మొత్తం ఆయన నుంచి వస్తూ ఉంది ఈ విరాట్ పురుషుడు కూడా ఆయన యొక్క సంకల్పంతో ఉన్నాడు ఈజ్ అవర్ సీడ్ అండ్ కోర్ అవర్ హెడ్ అండ్ బేస్ ఆయనే మనకి బీజం ఆయనే మనకి మూలం ఈజ్ ద విజ్డమ్ దట్ కమ్స్ నాట్ బై థాట్ ఆలోచనలతో మేధస్సుతో ఆలోచిస్తే వచ్చే జ్ఞానం కాదు ఆయన గురించి తెలుసుకునేది హీఈస్ వర్డ్లెస్ సైలెన్స్ డ్రింక్స్ ద ఇమ్మోర్టల్ వర్డ్ ఆయన మాటలలో ఏది చెప్పడు కన్నులు కూడా తెరవనట్టుగా శేషతల్పశాయి అలాగ అనంతంగా నిద్రలో ఉన్నట్టుగా ఉంటాడు కానీ ఆయన యొక్క నిశ్శబ్దంలో నుంచే ఈ సృష్టికి రావాల్సిన నాదము శబ్దము వస్తాయి అపౌరుషేయమైన వేదాలన్నింటికి ఆయనే ఆయన నిశ్శబ్దమే మూలం బికాజ్ హీఈస్ దేర్ ఆయన ఉండబట్టే చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో అండాండములలో బ్రహ్మాండములో అంతటా ఆయన ఉండబట్టే ఈ చలనము ఈ జీవము ఈ సృష్టి సాగుతుంది అణువులో ద ఇన్కాన్షియంట్ డస్ ఇట్స్ వర్క్ బికాజ్ హీఈస్ దేర్ ఆయన ఉండబట్టే మనం అనుకునే అజ్ఞానమైనా పనిచేస్తుంది మనం అనుకునే జ్ఞానమైనా ఈ ద్వంద్వాలన్నీ ముందుకు నడుస్తాయి ద వరల్డ్ ఫర్గెట్స్ టు డై ఆయన ఉండబట్టే మనము చనిపోవాలి అంతమైపోవాలి అని కాదు ఆ ఆనందాన్ని తెలుసుకోవాలి ముందుకు వెళ్ళాలి అనే ప్రేరణ కూడా ఆయన నుంచే వస్తుంది హీఈస్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఆఫ్ గాడ్ తాతగారు ఎన్నోసార్లు సెంటర్ ఎవ్రీవేర్ సర్కంఫరెన్స్ నోవేర్ అనేది ఆయనకి శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారు చెప్పిన యోగ పాఠాల్లో నేర్చుకున్నానని ఆ దివ్యుణ్ణి ఆ దివ్య పురుషుణ్ణి ఆ పరబ్రహ్మన్ సెంటర్ ఎక్కడ లేదు అంతటా ఆయన సెంటరే ఆయన సర్కంఫరెన్స్ ఎక్కడ పూర్తవుతుంది కొలతలు అంటే కొలతలు వేయలేము అనేది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను అని చెప్తారే దానికి రిఫరెన్స్ లాగా ఇక్కడ ఈ వాక్యాలు శ్రీ అరవిందులు వారు ఆడినవి దానితో కనెక్షన్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను హీ హీఈస్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఆఫ్ గాడ్ ఆయనే కేంద్రం భగవంతుడు ఎక్కడున్నాడు అంటే బిందువేది అంటే బిందువు ఆయనే ఇక్కడ మనం చూసే ఏ విధముగా ఏది పట్టనట్టుగా నిద్రపోతున్నట్టుగా ఉన్న ఈ సెంటరే సెంటర్ ఆఫ్ గాడ్ అండ్ హీ ఈజ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ నేచర్స్ రన్ ప్రకృతి ఎంత దూరం పరిగెట్టినా పరిగెట్టిందంతా ఆయన పరిధే ఆయన పరిధి దాటినది ఏది లేదు కేంద్ర బిందువు ఆయనే పరిధి ఆయనే సర్వం ఆయనే ఆయన ఉండబట్టే ఇదంతా జరుగుతోంది అనేది సావిత్రీ దేవి అక్కడ తెలుసుకుంది ఇది చదువుతుంటే చాలా ఆనందంగా ఉందండి మీకు ఆనందంలో కొంతైనా షేర్ చేయాలి అని తాపత్రయం హీఈస్ ద సర్కం ఫ్రెండ్స్ హీఈస్ ద సెంటర్ అని చెప్తున్న ఆ దివ్య జ్యోతిని సావిత్రీదేవి చూస్తుంటే హీ సీమ్డ్ ద వైడ్నెస్ ఆఫ్ ఎ బౌండ్లెస్ స్కై ఈ సీమ్డ్ అనే పదం ఎందుకంటే మన మాటల్లో చెప్పలేము అనుభవంలో తెలీదు అయ్యుండొచ్చు అవునా అనిపించేలాగా ఈ అనంతమైన విశ్వం అనే ఆకాశానికి మొత్తం ఆయనే హద్దులు లేవు ద వైడ్నెస్ ఆఫ్ ఎ బౌండ్లెస్ స్కై పరిమితులు లేని దివ్యాకాశం మొత్తం ఆయనే ద ప్యాషన్ ఆఫ్ ఎ సారోలెస్ ఎర్త్ దుఃఖము లేని ఈ సృష్టి ఈ భూమికి వెనకాతలో ఉన్న ప్రేమ ఆనందం ఆయనే ద బర్నింగ్ ఆఫ్ అ వరల్డ్ వైడ్ సన్ ఈ సూర్యుడికి బయట గ్రహాలలాగా తిరిగేలాగా కాదు లోపలున్న ఆ దివ్య జ్యోతి అనే సూర్యుడు ఆయనే అటువంటి ఆ దివ్య జ్యోతికి సావిత్రి ఎదురుగ్గా ఇప్పుడు నిలబడింది ద టూ లుక్డ్ అపాన్ ఈచ్ అదర్ సోల్ సా సోల్ ఈ సావిత్రి దేవి యొక్క దివ్య ఆత్మ ఆ భగవదాత్మని చూసింది ఇటువంటి దర్శనం ఆవిడకి తనలో ఉన్న పరమాత్మని వెతుక్కుని సర్వశక్తి సంపన్నురాలు అవ్వడానికి ఆవిడ యోగ యాత్రలో ఇంతకుముందు చెప్పారు ఇది దానికి భిన్నంగా చెప్తున్నారు కానీ అప్పుడు ఆవిడ ఎలాగైతే తన పరమాత్మను చూసుకుని తాను ఆ ప్రకృతి అని తెలుసుకుందో ఇప్పుడు కూడా అదే అనుభూతి ఇది సత్యవంతుణ్ణి భూమి మీదకి తీసుకురావడానికి జరిగే ప్రయాసలో ఆవిడ చేరుకున్న విజయ సోపానంలో జరిగిన దర్శనం ఈ దర్శనానికి ఆవిడ ఇక్కడికి రావడానికి వెనకాతల ఆవిడ యోగాలో ఫస్ట్ తాను ఎవరు అని తెలుసుకునేటప్పుడు తనకి పరమాత్మకి భేదం లేదని తెలుసుకోవడం అనే ముఖ్యమైన ఘట్టం ఇంతకు ముందే మనం చదివి తెలుసుకున్నాం సోల్ సో సోల్ ఇదే పదం అక్కడ కూడా వాడారు జీవాత్మ పరమాత్మ అభిన్నం అనేలాంటి ఆ అనుభూతి ఇప్పుడు ఇక్కడ ఆవిడ నిలబడి ఉంది ఎదురుగా దెన్ లైక్ ఎన్ యాన్థమ్ ఫ్రమ్ ద హార్ట్స్ ల్యూసెంట్ కేవ్ వాజ్ హర్డ్ ఎ మ్యాజిక్ సౌండ్ ఆఫ్ ర్యాప్చర్ ఒక దివ్యమైన గానంలాగా యాన్థమ్ మనకి మన నేషనల్ యాంథమ్ అంటాం అంటే జనగణమన నేషనల్ యాన్థమ్ ఆంథమ్ ఈజ్ ఎ సాంగ్ ఆఫ్ ప్రైజ్ ఎవరినైనా గౌరవించి చెప్పేలాగా ఆనందంతో పొగిడేలాగా పాడే పాట యాన్థమ్ ఇది ఎన్ ఆంథమ్ ఫ్రమ్ ద హార్ట్స్ ల్యూసెంట్ కేవ్ ఆ హృదయం అనే తేజోమయమైన గుహలో నుంచి ఈవిడికి ఒక అద్భుతమైన గానంలాగా ఎ మ్యాజిక్ సౌండ్ ఆఫ్ ర్యాప్చర్ ఆవిడని అందులో తేలి ఆడేలాగా ఆనందంతో తేలి ఆడేలాంటి శబ్దం ఒకటి వినిపించిందిట మృదు మధుర గానంలాగా ఏమని ఓ హ్యూమన్ ఇమేజ్ ఆఫ్ ద డెత్ లెస్ వర్డ్ భగవంతుని యొక్క ఆ దివ్య నాదం యొక్క మానవ స్వరూపమా హౌ హ్యావ్ యూ క్రాస్ ద డివైన్ గేట్స్ ద ఎవెన్యూస్ ఆఫ్ స్పిరిచువల్ సైట్ టు ద ర్యాప్డ్ సోల్ దట్ బోర్ ద గోల్డెన్ కీ ఎలా వచ్చావు ఎంత అద్భుతంగా వచ్చావు అన్ని మార్గాల్లో నుంచి అన్ని అడ్డంకులు దాటుకుంటూ ద గోల్డెన్ కీ గోల్డెన్ కీ ఎక్కడుంది మనలోనే ఉంది ఈ సృష్టి యొక్క గూఢ జ్ఞానం అంతా సంతరించుకున్న తర్వాతే అన్ని మార్గాల్లో ఉన్న అడ్డంకుల్ని దాటుకుంటూ ఎంత బాగా వచ్చావు యూ హ్యావ్ సీన్ విత్ ద సీక్రెట్ సైట్ Past time cross the tunnel, my tunnel of death to reach my unseen distance of bliss. Nuvu Tunnel of Death Dateu huh? Kalan Midateu Kalan Midavu Mlutyuni Dati Nadegriki Ragal Gav They who have looked on me shall grieve no more. ఇది మనం చాలాసార్లు పురాణాల్లో కూడా చదువుతాం ఆ భగవంతుని ముఖాముఖి దర్శనం అయిన తర్వాత ఇంకా దుఃఖం అనేది ఎక్కడుంటుంది దుఃఖానికి తావు లేదు నీకు ఇంక జీవితంలో దుఃఖం అనేది లేదు అని అన్నట్ట ఆ స్వరం వినిపించింది ఆవిడ హృదయంలో యూట్యూ ఇది భగవంతుని వాక్యే మనం ఇప్పుడు చదువుతున్నది You too shall serve the dual law, miridharu, bhumimida, the law of earth, the law of heaven. Akavayapuninchi svargam yokka dharmalu, akawayapuninchi prakruti yokka dharmalu, arentini sammilitan chestu, mir bhumimida undachu. Which only now the scouts of vision glimpse, who pressing through the forest of their thoughts. ఫౌండ్ ద ద్వారో బ్రిడ్జెస్ ఆఫ్ ది గాడ్స్ ఇప్పటి వరకు అది కొద్ది కొద్దిసేపుగా అప్పుడప్పుడు కొంతమంది ఆ దేవతల యొక్క అనుజ్ఞతో ఆలోచనల కింద భూమికి బ్రిడ్జ్లు కట్టారు కానీ మీలాగా శాశ్వతంగా భూమి మీద ఉంటూ భూమికి స్వర్గానికి బ్రిడ్జ్ కట్టేవాళ్ళు ఇప్పటి వరకు లేరు మీరు అటువంటి రెండు వైపుల్ని కలిపే బ్రిడ్జ్ కింద ఉండచ్చు ఉండగలరు వెయిట్ patient of the brittle bars of form, making division your delightful means of happy oneness, enhanced by attraction. మీరు అక్కడ ఈ మానవ లోకంలో ఉన్న రూపాలు అశాశ్వతమైన రూపాల నుంచి శాశ్వత రూపానికి రావడానికి ఓర్పుతో సహాయం చేస్తూ ఉండొచ్చు మేకింగ్ డివిజన్ యువర్ delightful means మీన్స్ ఆఫ్ హ్యాపీ వన్నెస్ భిన్నత్వంలో ఏకత్వం సావిత్రి సత్యవంతుడు అనే రెండు రూపాల్లో ఉంటూ ఆ రెండు రూపాలు కలవడంలో ఉండే ఆనందాన్ని అనుభవిస్తూ మీరు భూమి మీద లా ఆఫ్ హెవెన్ లా ఆఫ్ ఎర్త్ రెంటినీ బ్రిడ్జ్ చేస్తూ భవిష్యత్తుకు పునాదులు వేయవచ్చు వేస్తారు యు షల్ డూ ఇట్ అని అంటూనే ఆయన చాయిస్ ఇచ్చాట ఆత్మకి ఎప్పుడూ ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత తనకేం కావాలి అని కోరుకునే చాయిస్ ఉంటుంది కాబట్టి మీరు అలా చెయ్యొచ్చు చేస్తారు అని అంటూనే తన ఇచ్ఛ ఏది అనేలాగా వీళ్ళ మీద ఏది ఆపాదించట్లేదు ఆ దివ్య పురుషుడు ఆ దివ్య వాక్కు ఏమని చెప్తోంది సావిత్రిదేవికి అంటే ఆర్ ఇఫ్ యూ ఆర్ వెక్స్డ్ విత్ ద థింగ్స్ బిలో క్యాన్సిల్ యువర్ కాంట్రాక్ట్ విత్ ద లేబరింగ్ ఫోర్స్ లేబర్ లీడర్లాగా ఇప్పటి వరకు యూనియన్ లీడర్లాగా పోట్లాడుతూ వచ్చింది సావిత్రీదేవి భూమి తరఫున కాబట్టి ఇక్కడ ఈ పదాలు అలాగే వాడాడు ఆయన నీకు గనక ఇంకా ఈ పోరాటం విసుగనిపిస్తూ ఉంటే వాళ్లతోటి నువ్వు పెట్టుకున్న సంబంధం తెంచేసుకోవచ్చు నువ్వు కాస్ట్ ఆఫ్ యువర్ సింపతి విత్ మార్టల్ హార్ట్స్ ఈ మానవ హృదయాలతోటి నీకున్న ప్రేమతోటి వాళ్ళందరినీ నీ హృదయంలో నింపుకుని వాళ్ల తరఫున వాదిస్తున్నావే ఆ సానుభూతి ఇంకా నువ్వు కావాలంటే ఈ క్షణం తీసి పక్కకు పెట్టేయచ్చు విండికేట్ యువర్ స్పిరిట్స్ కాంకర్డ్ రైట్ ఇప్పటి వరకు అన్నీ అడ్డంకులు దాటుతూ పైకి వచ్చావంటే నీకు హక్కు ఇక్కడ స్వేచ్ఛగా కావాలంటే ఇదే స్వర్గంలో నువ్వు ఉండొచ్చు రెలింక్విష్ యువర్ రెస్పాన్సిబిలిటీ నీ బాధ్యత అని నువ్వు ఇప్పటి వరకు అనుకుంటున్న దాన్ని ఆనందంగా తీసి పక్కకు పెట్టేయచ్చు నువ్వు ఆయన ఈ ఛాయిస్ ఇస్తున్నాడు సావిత్రిదేవికి యువర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ట్రాన్షియంట్ బ్రెత్ మానవ లోకంలో పరిమితత్వంలో ఉండాలి అనేలాంటి బాధ్యతని ఇంక నేను నీ మీదికి ఆపాదించను ఆ బాధ్యత తీసుకునే సావిత్రిదేవి అవతరించింది ఇప్పుడు మళ్ళీ ఆవిడకి ఆ ఛాయిస్ ఇస్తున్నాడు భగవంతుడు కావాలంటే నువ్వు వదిలేయచ్చు అసెండ్ ఇన్ టు దై బ్లిస్ఫుల్ హోమ్

చూస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళు పట్టించుకోరు నువ్వు కూడా చూస్తూ ఉండచ్చు పట్టించుకోకుండా ఉండొచ్చు లీవ్ ద యాంబిగ్యస్ మిత్ ఆఫ్ ఎర్త్ డిజైర్ అండ్ రైజ్ టు ఫెలిసిటీ ఎప్పుడవుతుందో తెలియని ఈ అమరత్వం భూమికి రావాలి అనే ప్రయాణం ఇట్ ఈస్ అంబిగ్యస్ దానికి డేటు టైము ఫిక్స్ అవ్వలేదు అది ఒక మిథ్య కూడా అవచ్చు దాన్ని నువ్వు వదిలేసి ఇక్కడ ఉండే శాశ్వత ఆనందంలో సుఖంగా ఉండవచ్చు నువ్వు సత్యవంతుడు భూమి మీదకి వెళ్ళి భూమికి స్వర్గానికి బ్రిడ్జ్గా ఉండనా ఉండొచ్చు లేదు ఇక్కడే హాయిగా ఇద్దరు ఉండవచ్చు చాయిస్ నీదే అని ఆ దేవదేవుడు సావిత్రీ దేవికి మళ్ళీ ఏరుకునేలాగా ఒకవైపుకి లేబర్ లీడర్గా ముందుకెళ్తుందా లేకపోతే స్వర్గంలో ఉండిపోతుందా అందరు దేవతలు ఎలాగైతే ఈ భూమి ఏం ఆక్రోశించినా పట్టించుకోకుండా ఉన్నారో అలా ఉంటావా ఉండొచ్చు హ్యాపీగా ఉండు నీది చాయిస్ అన్నట్టు ఆ చాయిస్లో నుంచి సావిత్రీ దేవి ఎలాగ నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తారు అనేది మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాము నమస్కారం